27వ తేదీ నాడు ఆ నివేదికను క్యాబినెట్లో పెట్టి ఆ నివేదికలో ఉన్న అంశాలని పరిశీలన చేసి దాని మీద తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుందనే విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వం పదే పదే ప్రభుత్వం తరఫున నేను కానీ మా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కార్యాలయం కానీ అంతా కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే రాజధానికి భూమి ఇచ్చిన రైతులు ఉన్నారో అమరావతి ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంత రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకి ఇంతకుముందు వారికి ఇచ్చిన హామీ ప్రకారం వాటిని అభివృద్ధిపరిచి వారికి ఇస్తామనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అది ఈరోజే కాదు, గత శాసనసభలోనూ మొన్న జరిగిన శాసనసభలోనూ కూడా ఆ విషయాన్ని శాసనసభ సాక్షిగా చెప్పడం జరిగింది. 27వ తారీఖున దీని మీద తుది నిర్ణయం రాబోతున్న ఈ తరుణంలో ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులు పేరు మీద ఆందోళన చేస్తున్న విషయం గత 2 రోజులుగా కొన్ని 2 పత్రికలు 1-2 ఛానల్స్ వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కమిటీ రిపోర్టు క్యాబినెట్ నిర్ణయం అని రేపు 27వ తారీఖుని ప్రకటించిన నేపథ్యంలో దాంట్లో కొన్ని విషయాలను కూడా ఆ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు నివేదిక ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన తర్వాత మీడియా సమావేశంలో పత్రికా సమావేశంలో కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు తాత్కాలికమైన శాసనసభ ఉందో ఆ ప్రాంతంలో శాసనసభ కొనసాగాలని, గవర్నర్ కార్యాలయం ఈ ప్రాంతంలో ఉండాలని, అమరావతి నామకరణం చేసిన ఆ ప్రాంతానికి ఎడ్యుకేషన్ హబ్గా తయారు దాన్ని డెవలప్ చేయాలని, అలాగే విశాఖపట్నం ప్రాంతంలో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేటివ్ ఉండాలని, ఇక్కడ ముఖ్యమంత్రి తాలూకా క్యాంపు కార్యాలయం ఉండాలని, వేసవి సమావేశాలు ఇక్కడ జరగాలని, అలాగే హైకోర్టు శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో ఉండాలి, వాటితో పాటు ఇప్పుడు తాత్కాలిక శాసనసభ ఉన్న ప్రాంతంలో అమరావతిలో ఒక బెంచ్ ఉండాలని, విశాఖపట్నంలో కూడా ఒక హైకోర్టు బెంచ్ ఉండాలని, వీటితో పాటు ఏ జిల్లాల్లో వారు పర్యటించిన వారు పరిశీలించిన అంశాలు ఏవైతే ఉన్నాయో పరిశ్రమలకు కానీ, అగ్రికల్చర్కి సంబంధించి కానీ, పోర్టులకు సంబంధించి కానీ, హైవేలకు సంబంధించి కానీ, ఎయిర్పోర్ట్లకు సంబంధించి కానీ, కనెక్టివిటీకి సంబంధించి కానీ అన్ని అంశాలు కూడా సమగ్రంగా పరిశీలన చేసిన తర్వాత వాటన్నింటినీ కూడా ఒక నివేదిక రూపంలో వారు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న 2 రోజులుగా ఆ ప్రాంతంలో అన్నీ ఇక్కడే ఉండాలి అని ఆ ప్రాంతంలో కొందరు వ్యక్తులు, కొంతమంది ప్రజలు అక్కడ ఆందోళన రూపంలో ధర్నాలు చేస్తుంటే, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి పోయి ముసలికన్నీ కోరుస్తున్నాడు.
అక్కడికి పోయి ఒక మాట చెప్పాడు ఆయన, ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా ఆ మాట ఏం చెప్పాడో ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నా. సెక్రటేరియట్ అసెంబ్లీ హైకోర్టుల వల్ల అభివృద్ధి జరగదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట, ఇందాక చెప్పిన మాట, సెక్రటేరియట్ హైకోర్టు అసెంబ్లీల వల్ల అభివృద్ధి జరగదు. ఓఆర్ఆర్ ఐటీ వచ్చాకే అభివృద్ధి, హైదరాబాద్ అభివృద్ధి చెందింది. కాబట్టి దీనివల్ల ఉపయోగం లేదు. ఎక్కడ సెక్రటేరియట్ పెట్టుకునే ఒకటి అనేది నాకు అర్థమవుతున్న అంశం. మరి ఎందుకు ఆందోళన చేస్తున్నట్టుగా, మరి దేనికి ఈ ఆలోచన? దయచేసి ఒక్కసారి ఆ ప్రాంత ప్రధాని కానీ ఎవరైతే ఆందోళనలు చేస్తున్నారో వాళ్ళు ఆలోచించుకోమని కోరుతున్నాను. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుకి అధికారం ఇచ్చారు ప్రజలు. సుమారు 195,000 కోట్ల రూపాయలని, 1,000 కోట్ల రూపాయలని ఉన్న అప్పుకి అదనంగా అప్పు తీసుకొచ్చాడు. వారు తీసుకొచ్చారు వివిధ బ్యాంకుల నుంచి, వివిధ సంస్థల నుంచి తీసుకొచ్చి 245,000 కోట్ల రూపాయలు ఇవాళ రాష్ట్రానికి అప్పుగా ఉంచారు. మరి ఇచ్చిన 5 సంవత్సరాల కాలంలో నిజంగా ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనుకున్న వ్యక్తి అయితే మరి ఎందుకు 5,000 కోట్ల రూపాయలని దీని మీద ఖర్చు పెట్టి మిగతా 190,000 కోట్ల రూపాయలని దోపరా చేశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆయన మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పేరు పెట్టుకొని రాజధాని, రాజధాని కట్టడాలు, ల్యాండ్ పూలింగ్, రాజధాని భూములని పేరు చెప్పుకొని దోచుకు తిన్నారు. దోపిడీ జరిగింది, అవినీతి జరిగింది. ఆ పేరు చెప్పుకొని పేదల దగ్గర భూములు దోచారు అని పదే పదే చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాను. దయచేసి ఈ రాష్ట్ర ప్రధానికి అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. రాష్ట్ర ప్రధానికి తెలుసు, రాష్ట్ర ప్రధానికి కాదు, ఆ ప్రాంత ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.